దేశానికి స్వాతంత్ర్యం సిద్దించే నూరేండు పూర్తయ్యే నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు హీరో వీరా కున్వర్ సింగ్ స్మృత్యార్థం శనివారం నా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఏడు మందికి పైగా బ్రిటిష్ ఈ కార్యక్రమంలో డెబ్బై ఏడు వేల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఐదు నిమిషాల సేపు ఆపకుండా త్రివర్ణ పతాకాలను ఊపుతూ గత రికార్డులను బద్దలు కొట్టారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు వ్యాక్సినేషన్ డ్రైవ్ తో పాటు పేదలకు ప్రతి నెల ఉచిత రేషన్ సరఫరా చేశారని అన్నారు ఇదే తరుణంలో బీహార్లోని విపక్ష ఆర్జేడీపై ఆయన చురకలు వేశారు లాలు ప్రసాద్ యాదవ్ పోస్టర్లను ప్రదర్శించకుండా దూరంగా ఉన్నంత మాత్రాన అప్పటి అటవిక రాజ్యాన్ని జ్ఞాపకాలను ఆ పార్టీ తుడిచి వేయలేదని అన్నారు రాజ్యకే తార్ ప్రసాద్ జీ ఉప ముఖ్యమంత్రి జీ అధ్యక్ష బిహార్ విధాన సభ శ్రీ విజయ్ కుమార్ सभापति विधान बिहार विधानसभा अवधेश नारायण सिंह जी यहाँ के सांसद और केंद्रीय मंत्री श्री राजकुमार सिंह जी जिन्होंने इस कार्यक्रम के लिए सबके साथ मिलकर संजय भाई की पूरी टीम के साथ मेहनत की है ऐसे नित्यानंद राय जी अश्विनी कुमार चौबे जी राधा मोहन बाबू जी श्री हरीश द्विवेदी जी हमारे सांसद और भाजपा के वरिष्ठ नेता सुशील कुमार मोदी जी भाजपा के वरिष्ठ नेता और पटना साहिब के सांसद रविशंकर प्रसाद जी यहां उपस्थित रामकृपाल यादव जी सभी सांसदगण बिहार सरकार के मंत्रीगण और आज लाखों लाखों की